Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈసారి ఎన్నికలలో చంద్రబాబు ఎన్ని చోట్ల పోటీ చేస్తారో తెలుసా? వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఎంత ఇంపార్టెంటో అందరికన్నా చంద్రబాబు నాయుడికే ఎక్కువ తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాల్సిందే అన్న పట్టుదలతో అనేక రకాలుగా వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే ప్రచారంపై బాగా దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికలలో అన్ని నియోజకవర్గాల్లోనూ చంద్రబాబే అభ్యర్థి అన్నట్లుగా టీడీపీ ఇప్పటి నుండే ప్రచారం మొదలుపెట్టింది. ఈ ప్రచారాన్ని సోషల్ మీడియా వింగ్ బాగా పాపులర్ చేస్తోంది. నియోజకవర్గాలలో ఎక్కడికక్కడ అభ్యర్థులు పోటీ చేసినా ఓట్లు మాత్రం చంద్రబాబును చూసి మాత్రమే వేయాలన్నట్లుగా సోషల్ మీడియా ప్రచారాన్ని పెంచుతోంది. మామూలుగా అమెరికాలో అయితే అధ్యక్షుడికి జరిగే ఎన్నికలలో కేవలం అధ్యక్షుడి స్థానానికి మాత్రమే పోటీ జరుగుతుంది. కాబట్టి జనాలు కేవలం అధ్యక్ష స్థానానికి మాత్రమే ఓట్లేస్తారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి తన ఇష్ట ప్రకారం మంత్రులను తీసుకుంటారు. అయితే మన దగ్గర అలాంటి పద్ధతి లేదు. అందుకనే పార్టీల అధినేతలు గెలిచినా మిగిలిన అభ్యర్థులు గెలవకపోతే చేయగలిగిందేమీ ఉండదు. ఈ పద్ధతిలోనే 175 నియోజకవర్గాల్లోనూ జనాలు అభ్యర్థిని కాకుండా చంద్రబాబును చూసి మాత్రమే టీడీపీకి ఓట్లేయాలనేటట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి తరహా ప్రచారం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనుమానమే. జగన్ ప్రచారం ఒక విధంగా ఉండబోతూ ఉంటే టీడీపీ ప్రచారం మరో విధంగా ఉండబోతోందన్నమాట. ఎందుకంటే పార్టీ కన్నా కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల బలాన్ని చూసే జనాలు ఓట్లేయడం మనకు కొత్తేమీ కాదు. ఈ పద్ధతిలోనే కొన్ని నియోజకవర్గాలలో ఇండిపెండెంట్లు గెలుస్తూ ఉంటారు. పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులను కాదని స్వతంత్ర అభ్యర్థిని జనాలు ఎన్నుకున్నారంటేనే వ్యక్తిగత కెపాసిటీ మీదే గెలిచినట్లు అనుకోవాలి. మరి పరిస్థితుల్లో అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబే పోటీ చేస్తున్నట్లు అనుకుని పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి టీడీపీని గెలిపించండని ప్రచారం చేస్తే సరిపోతుందా అన్నది కీలకమైన పాయింట్. మరోవైపేమో జనాల అభిమానాన్ని సంపాదించుకుని ఓట్లేయించుకుని 175కి 175 సీట్లు గెలవాలని జగన్మోహన్ రెడ్డి సిట్టింగులు ఆశావాహులకు చెబుతున్నారు. మరి ఈ ఇద్దరి వాదనల్లో జనాలు దేనివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.